స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అవినీతి జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. అక్రమాలు జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్లి అబాసు పాలయ్యారని, విశ్వవిద్యాలయానికి ఈ పథకానికి సంబంధం లేదని చెప్పడంతో ఆదిశంకర కళాశాలలకు వెళ్లారని తెలిపారు. అక్కడ 10 కోట్లు పెట్టినట్లు రుజువు చేస్తే తాను ఏం చేసేందుకైనా సిద్ధమని కాకాని స్పష్టం చేశారు. వాస్తవానికి 80 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే అందులో 70 కోట్లు తినేశారని, ఉన్న పరికరాల విషయంలో కళాశాల యాజమాన్యాన్ని అడిగితే వాటి విలువ 2 కోట్లు కూడా కావని తెలిపినట్లు ఈ సందర్భంగా కాకాని తెలియజేశారు. పరికరాలకు సంబంధించి ఇన్వాయిస్ ఉండాలి, అందులో ధర కూడా పొందుపరచాలి. వారు 10 కోట్లు ఇచ్చినట్లు రుజువు చేస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతానని మంత్రి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మేము సూటిగా అడిగేది మీరు మన విక్రమసింహపురి యూనివర్సిటీకి వెళ్లారు, అబాస్ పాలయ్యారు, అర్థమైపోయింది జనాలకి, అరే వీళ్ళంతా ఉడిసుగాలు కదరా నాయన, విక్రమసింహపురి యూనివర్సిటీలో అసలు లేదని చూపించారని. నేను ఆదిశంకరాకు పోయి మళ్ళా ఇంకొకసారి బకరాలు అయ్యారు. ఎందుకంటే ఒక్కొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి మీరు చెప్పినటువంటి ప్రకారం 3700 కోట్లలో ఎంత పెట్టాలా, 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మీరేం చెప్పారు, 10 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరినైనా తీసుకొచ్చి ఆదిశంకరాలో మీరు ఇచ్చినటువంటివి 10 కోట్ల రూపాయలు మీరు చెప్పినట్టుగా మీరు రుజువు చేస్తే మీరు ఏమి చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే మీరు ఏ విధంగా దారుణమైనటువంటి అబద్ధపు కూతలు కూస్తున్నారు అనేటువంటి దానికి ఇది నిదర్శనం. కాబట్టి మీకు మరలా ఒక ఛాలెంజ్, ఒక్క ఇన్వాయిస్. సాధారణంగా ఏదైనా ఒక వస్తువు ఇస్తే ఆ వస్తువుకు సంబంధించినటువంటి ఇన్వాయిస్ ఉండాలి. అక్కడ ఇదిగో ఈ వస్తువు మీకు ఇచ్చాం, ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ఇదిగో ఈ ఇన్వాయిస్ మీకు ఇచ్చాం, దీని రేట్ ఇంత, కాబట్టి ఈ ఇన్వాయిస్ కు సంబంధించి మీరు భద్రపరచుకోండి అంటే ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిశీలనలు వాళ్ళ రిజిస్టర్ లో రాసుకుంటాయి, స్టాక్ రిజిస్టర్ లో, ఇదిగో పలానా నెంబర్ ప్రకారం దీనికి పలానా నెంబర్ కేటాయించాం, ఇంత ఖరీదైనటువంటి వస్తువులు ఈరోజు మాకు డెలివరీ అయ్యాయని. ఈరోజు ఆ యాజమాన్యాన్ని నేను అడిగా, ఏమయ్యా 10 కోట్ల రూపాయలు ఇచ్చారు అని అంటే, పాపం ఆ యాజమాన్యం చెప్పినటువంటి మాట, మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి మొత్తం ఇచ్చినవి కూడా 2 కోట్ల రూపాయలు మించి ఉండవు అని చెప్పినటువంటి పరిస్థితి. అది నేను అనేక సందర్భాల్లో చెప్పా, దీనికి దానికి సంబంధం లేదు. మీరు సిమెంట్స్ నుంచి ఇచ్చినటువంటివి ఎక్కడ ఇన్వాయిస్ ఉంది, ఎంత ఇచ్చారు, 80 కోట్లు ఇవ్వాల్సిన దగ్గర సిగ్గు లేకుండా 10 కోట్లు అని చెప్తున్నారు. మీరు ఈరోజు మీరు చెప్పినటువంటి 10 కోట్ల మీద నిలబడండి. ఆ 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరైనా ఒక కామన్ గా ఉండేటువంటి వాడిని తీసుకొచ్చి, ఇదిగో ఈ ఇన్స్ట్రుమెంట్, ఈ ఉండేటువంటి ఎక్విప్మెంట్ రేట్ ఇది అని చెప్పి, దీంట్లో ఎంత రాశారు, మేమే ట్రైనింగ్ ఇస్తాం, 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాం, ఒక్క ట్రైనింగ్, ఒక్క ట్రైనర్ని ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఇచ్చినట్టుగా చెప్పానండి, ఒక్క ట్రైనర్ని ఇచ్చినట్టుగా. మొన్నేమో విక్రమసింహపురి యూనివర్సిటీతో అబద్ధాలు ఆడారు, ఈరోజు వెళ్ళి ఆదిశంకర పేరుతో సిగ్గుండాలి. దోచుకున్నటువంటి చంద్రబాబుకి ఎంత సిగ్గు లేదో ఆ దోచుకున్నటువంటి దాంట్లో పాపం సోమిరెడ్డి వాటా తీసుకున్నట్టుగా మాట్లాడడం, సోమిరెడ్డి లాంటి సిగ్గుమానైనటువంటి వాడికి ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మరలా చెప్తున్నా, మీకు మరలా ఛాలెంజ్ విసురుతున్నా, మీకు ధైర్యం ఉంటే ఈరోజు దాని మీద నిలబెడితే, విక్రమసింహపురి యూనివర్సిటీ మీద నిలబడి ఏ విధంగా తోక ముడుచుకొని పారిపోయారో ఆ విధంగా తోక ముడుచుకొని పారిపోకుండా మీరు నిన్న చూపించినటువంటి ఆదిశంకర కాలేజీకి సంబంధించి 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి వస్తువు ఇచ్చినారని మీ మాటనే తీసుకుంటున్నాం పరిగణలోకి, 80 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 70 కోట్లు తినేశారు, 10 కోట్లు మీరు చెప్పిన దాని మీద నిలబెడితే ఆ 10 కోట్ల రూపాయలు మీరు చూపించగలిగితే నేను మీరు చెప్పినటువంటి విధంగా మీరు రాజకీయాల్లో వద్దు అంటే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా వైదొలగడానికి సిద్ధంగా ఉన్నా. దేనికి, మొత్తం మీద కాదు, మీరు చెప్పినటువంటి, నిన్న చెప్పినటువంటి, ఆదిశంకర చెప్పినటువంటి 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ మాట మీద నిలబడి, ఇదిగో ఈరోజు ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ 10 కోట్లు ఉంది, జీవోలు ఇచ్చినట్టుగా దానికి సంబంధించినటువంటి ట్రైనర్లు అందరిని పెట్టి మేము దాన్ని నడిపాము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మా ప్రభుత్వ హయాంలో అని చెప్పి మీరు చెప్పగలిగితే, రుజువు చేయగలిగితే మీకు సవాల్ విసురుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను.